అండ్ దట్స్ అ గుడ్ సైన్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దట్స్ అ వెరీ గుడ్ సైన్. ఓకే. సో క్రిషాంక్ గారు, అంటే ఇక్కడ కేసీఆర్ గారు కూడా వీవీప్యాట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి, గెలుస్తున్నామన్న ధీమాతో కాదు, అందరూ కూడా ఏజెంట్స్ కూడా అక్కడ ఉండాలి. సో అంటే ఏ ప్రాబ్లమ్స్ గురించి ఏమైనా మాట్లాడుతున్నారా, లేకపోతే గెలుపు మీద? చూడండి, ఒకటి, మనం ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు అది గెలిచినా ఓడినా అదే స్టాండ్ మీద ఉండాలి. ఓకే. ఎలక్షన్ కమిషన్ ఒక సంస్థ. మనము భారతదేశంలో ఒకటి ఏమంటామంటే, చాలా సాధారణంగా మనము యూజ్ చేసే పదం స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు అంటారు. కానీ ఒకటి ఏంటిదంటే, మన రాజ్యాంగము ప్రతి ఒక సంస్థకు ఎంతైతే పవర్స్ ఇచ్చిందో అంత చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా పెట్టింది. రాష్ట్రపతి గారు కూడా అంటే స్వయం ప్రతిపత్తి గల వ్యక్తి కాదు. ఎందుకంటే వారు ఎంత ఎక్సర్సైజ్ చేసుకున్నా, పవర్స్ చేసుకున్నా, వారికి ఉన్న రెస్ట్రిక్షన్స్ వారికి ఉన్నాయి. అది ఇంపీచ్మెంట్ ద్వారా కానివ్వండి, ఇంక్లూడింగ్ మీరు సుప్రీంకోర్టు సీజే అయినా, లేకుంటే సిబిఐ డైరెక్టర్ అయినా, సిబిఐ చీఫ్ని ఎవరు అపాయింట్ చేస్తారు? సిబిఐ చీఫ్ స్వయం ప్రతిపత్తి అయినా కూడా ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి గారు, ఆపోజిషన్ లీడర్, సో వీళ్ళు కలిసి, ముగ్గురు కలిసి సుప్రీంకోర్టు సీజే కలిసి సిబిఐ చీఫ్ని చేస్తారు. సో ఇక్కడ మనం ఏంటిదంటే, సేమ్ థింగ్ ఎలక్షన్ కమిషన్ కూడా. ఈరోజు ఏమైపోతుందంటే, అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాంగ్రెస్ అయిపోవడం, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉన్నది కాబట్టి మోదీ కోడ్ ఆఫ్ కండక్ట్ అని అనడము, ఇట్లా చెప్తే ఏమైపోతుంది అంటే, మన ప్రజాస్వామ్యాన్ని, మన మొత్తం ఎన్నికల ప్రక్రియను మనం అనుమానించే పరిస్థితి. సో ఖచ్చితంగా ఏమైనా తప్పిదాలు ఉంటే దాన్ని లేవనెత్తడం మన బాధ్యత. గౌరవ ముఖ్యమంత్రి గారు 22 లక్షల ఓట్లు పోయినాయి, వాస్తవం రజత్ కుమార్ గారు చెప్పడం నిజంగా చాలా బాధాకరం. వెళ్ళి దాని మీద కూడా రిప్రజెంటేషన్ చేసి, లేదు వాళ్ళ ఓట్లన్నీ కూడా చేర్పించాల్సిన అవసరం ఉన్నది అనేది చెప్పడం జరిగింది. సేమ్ థింగ్ ఇప్పుడు కూడా. ఇంకా మనం చూస్తున్నాం, మనము మొన్ననే అంటే కేంద్రము వన్ నేషన్ వన్ పోల్ అని ఒక ప్రయత్నం చేసింది, కానీ వీఆర్ సీయింగ్ దట్ ఇప్పటికీ మనం రెడీ లేము. మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్కి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంప్లాయ్మెంట్ లేక మనం ఎక్కడనో ఎట్లాంటి పరిస్థితులు అంటే, కొన్ని చోట్లలో ఆశా వర్కర్లు మెప్మా వాళ్ళని వాళ్ళని వాడుకోవాల్సిన పరిస్థితి ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్స్ వర్క్ మీద. సో ఇప్పటికీ కూడా మేము ఏమంటున్నామంటే, ప్రతి ఒక్క ఓటు ఇంపార్టెంటే. ఎక్కడ తప్పులు కావో, తప్పిదాలు జరుగుతున్నాయి, మేమేం ఏం కూడా ఎండోర్స్ చేయట్లేదు, లేదు తప్పులు జరగట్లేదు అనేసి. ఎందుకంటే పార్టీలు ఏమైపోతాయంటే, ఇవాళ సాయంత్రం 5 గంటలకు కొందరు ఓడిపోయిన వాళ్ళు వచ్చేసి ఈవీఎం ట్యాంపరింగ్లు ఇవన్నీ అంటే, అనవసరంగా మన మొత్తం ఈ ఎన్నికల పండుగ అనేది హాస్యాస్పదం కావచ్చు. ఎగ్జాక్ట్లీ, అది ఓడిపోయిన దానికి ఒక కారణం కాకుండా. సో ప్రజలు వాళ్ళు వేసిన ఓటుని నమ్మాల్సిన అవసరం ఉన్నది. అతి కష్టంగా మనం చూస్తున్నాం, ఇప్పటికీ ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత తక్కువ ఉంటుందో మనం గమనిస్తున్నాం. సో ఓటింగ్ పర్సెంటేజ్ని పెంచాల్సిన అవసరం ఉన్నది. ఓకే, ప్రజలకు ఈ మొత్తం ప్రొసీజర్ మీద నమ్మకం కల్పించాల్సిన అవసరం ఉన్నది. తప్పులుంటే దాన్ని నిరూపించండి. యూ హ్యావ్ కోర్ట్, మీ దగ్గర మొత్తం సిస్టమ్ ఉన్నది. మీరు ఎట్లా ట్యాంపరింగ్ అవుతుందా, హ్యాకింగ్ అవుతుందా, దానికి ఎవరు కారణం? నేను అంటున్నట్టు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని ఒకవేళ మీరు అంటున్నారు అనుకోండి, కేంద్ర ప్రభుత్వం ఉన్నది కదా, కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఉన్నది కదా, కేంద్రం చేస్తున్నారు అనుకోండి, ఇంకా వేరే సంస్థలు ఉన్నాయి. సో ప్రతి ఒక్క దానికి మనకు ఒక విజిల్, ఒక చెక్ అనేది ఉన్నది. సో మీరు ఉట్టిగానే వేగ్గా ఈరోజు వ్యక్తులు వచ్చి, లేదు ఇట్లా తప్పులు జరుగుతున్నాయి అనేసి మీరు మొత్తం ఈ ఎలక్షన్ ప్రక్రియ అనేది తప్పు అని అనవద్దు. అందుకే మేము కూడా ప్రతి ఒక్క కౌంటింగ్ ఏజెంట్కి సీరియస్గా చెప్పినాం, మొత్తము సాయంత్రం ఈరోజు రిజల్ట్ వచ్చే వరకు ప్రతి ఒక్క ఓటు లెక్కింపు జరుగుతున్నప్పుడు మనం చాలా అటెన్షన్గా అలర్ట్గా ఉండాల్సిన బాధ్యత మనకున్నది. కాబట్టి ఫలితాలను గౌరవించాలి, వేసిన ఓట్లను గౌరవించాలి, జరిగిన మొత్తం ప్రక్రియను, ఆ వ్యవస్థను గౌరవించాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు చాలా మంది మేము గమనిస్తాము, స్ట్రాంగ్ రూమ్లకి రారు కొన్ని పార్టీ ప్రతినిధులు ఈ మొత్తం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రతి ఒక్క పార్టీని, మేము మొన్న చూసినాం భారతీయ జనతా పార్టీ నుంచి మొన్న వచ్చిను మా మల్కాజ్గిరి పార్లమెంట్లో కంటోన్మెంట్ లో పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్క ప్రతినిధి రాలేదు, అన్ఫార్చునేట్. కానీ వీళ్ళే మళ్ళీ తర్వాత ఈ ప్రొసీజర్ లో ఉండరు, కానీ లాస్ట్కి వచ్చి ప్రొసీజరే తప్పు జరిగింది అని అంటే మాత్రం. ఎగ్జాక్ట్లీ, అంటే మీరు అన్నట్టు అటు వేసిన ఓటును గౌరవించాలి, ఆ ప్రజాస్వామ్య వ్యవస్థను, అట్ ద సేమ్ టైం జరిగిన ప్రక్రియను, ఎన్నికల